ఈ T20 సిరీస్ ఏదైతే ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య ఆడుతుందో దానికి సంబంధించి విరాట్ కోహ్లీ ఒక మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు వచ్చాడు. జరిగిన విషయం గనక పూర్తిగా పరిశీలించినట్టయితే ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ T20 మ్యాచ్ ద్వారా ఏకంగా ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లనే మనం గుర్తుంచుకోవాలి. మొదటిది సూర్యకుమార్ యాదవ్, రెండోది ఇషాన్ కిషన్. అయితే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న ఈ ఇద్దరు ఒకే మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఐపీఎల్ మహావేలానికి ముందు ముంబై ఇండియన్స్ కే ఒక షాక్ తగిలింది. అది కూడా విరాట్ కోహ్లీ వల్లనే చెప్పుకోవాలి. వచ్చే ఏడాది ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్తగా రెండు అదనపు జట్లను లీగ్ లో చేర్చాలని బీసీసీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత కొత్త జట్ల గురించి వేలంపాటను ఆహ్వానించనుంది భారత క్రికెట్ బోర్డు. అయితే అదనంగా కొత్త జట్లు చేరుతుండడంతో వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఏ జట్టు కూడా మూడు భారత ప్లేయర్లను, ఇద్దరు విదేశీ ప్లేయర్లు మినహా మిగిలిన వాళ్ళందరినీ కూడా వేలంలోకి వదియాల్సి ఉంటుంది. దేశం తరఫున ఆడని అన్క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో మాత్రం ఫ్రాంచైజీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. టీమిండియా తరఫున ఆడని ప్లేయర్లు ఎంతమందైనా అట్టి పెట్టుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంటుంది. రెండవ T20 ముందు వరకు ముగ్గురు దేశీయ ప్లేయర్ల కోటాలో రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో పాటుగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా లిస్ట్ లో అట్టి పెట్టుకోవచ్చని ముంబై ఇండియన్స్ భావించింది. కానీ ఒకేసారి ఇద్దరు ముంబై ప్లేయర్లు టీమిండియా తరఫున ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఫ్రాంచైజీకి ఈ అవకాశం ఉండదు. రోహిత్, బుమ్రా, హార్దిక్ లను వేలానికి వదలలేదు కాబట్టి సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మాత్రం వదిలేయాలి. అయితే ఇదే కోహ్లీ మాస్టర్ ప్లాన్ అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో 2022లో పాల్గొనిపోతారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా వేలంలోకి రావాల్సిందే. ఇద్దరు విదేశీ ప్లేయర్ల కోటాలో కిరణ్ పోలార్డ్ ఉండడం తప్పనిసరి. మరో విదేశీ ప్లేయర్గా డీకాక్ ఉంటాడా, బోల్ట్ ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా అనేది పూర్తిగా ముంబై ఇండియన్స్ ఇష్టమని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ని ఈ T20 జట్టులో తీసుకోవటం వల్ల ముంబై ఇండియన్స్ కి మాత్రం కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఏది ఏమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ బ్రెయిన్ ఏ బ్రెయిన్ అని అందరూ అంటున్నారు.